Sri Guru Pirmaha, Sri Matre Namaha. Welcome to VMK Astro-Numerology channel. August 17, Rodwell Revakatunti, Tana Swastana Manavati, Simharaj Loki, Adugu Pertunati, Ravi, Adhivedaka, E. Ravi Graham, Kujagraham, Mariu, Budagraham Toti, Stiti Pundi, Simharaj Londa Botanaru, E. Mudukrahalamida, Guru Yoka, Subadushana the Pertunandi. Kabati, August 17, Nalarodu Pato, వివిధ రాశుల వారికి మేషం నుండి మీన రాశి వరకు ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. రవి అనగానే మనకు గుర్తొచ్చేది రవి గ్రహం ఆత్మకారకుడు, తండ్రికి కారకుడు, బాస్ అండి, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక బాస్, ప్రాణదాత, అదేవిధంగా ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు, జీవకారకుడు గురుడైతే కనుక ఆత్మకారకుడు రవి. నవగ్రహ రాజు కూడా అహంకారానికి కారకుడు, నాయకత్వానికి కారకుడు రవి. అలాంటి రవిగ్రహం తన స్వస్థానమైనటువంటి మూల త్రికోణం మరియు స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు 17 ఆగస్టు 2021 రోజున. జదరాశి మరియు చెరరాశి అయినటువంటి కర్కాటక రాశి నుండి 17వ తారీఖున ఆగస్టు 17న సింహరాశిలోకి స్థితి పొందుతున్నాడు. రవిగ్రహం ఏ రాశిలోకి వెళ్తే కనుక ఆ రాశి కారకత్వాలు అనేవి వృద్ధి చెందుతాయండి. ఎందుకంటే రవి వెలుగునిచ్చేవాడు, అలాంటి రవి స్వస్థానంలోకి వస్తున్నాడు. ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, తండ్రికి వృద్ధి కావటము, ప్రమోషన్ రావటము, అప్లిఫ్ట్ కావటము. ఒకవేళ మీరు జాతకులు మీరు పెద్దవారై ఉండి ఉంటే మీ సంతానం విషయంలో మంచి జరగటము, శుభం జరగటము, వారి మూలకంగా మీకు సంతోషం కలగటం అనేది తప్పక జరుగుతుందండి. ఈ గోచారం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వాల మీద కూడా చాలా మార్పు చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల మీద ప్రభావితం చూస్తుంది, వ్యక్తిగతంగా మూడు రకాలుగా కూడా ప్రభావితం చూపిస్తుందండి. ఈ రవి రాజు సేనాపతి లేదా కమాండర్ అయినటువంటి కుజుడు మరియు యువరాజు బుధుడితో కలిసి ఉండబోతున్నారు ఈ ఆగస్టు మాసం అంతా, సెప్టెంబర్ 2nd half వరకు. పైగా గురుడు యొక్క శుభదృష్టి ఎప్పుడైతే కనుక గురుడు శుభదృష్టి కనుక బుధుడి మీద పడుతుందో బుద్ధి వికసిస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ అక్వైర్ చేయడము, మంచి మంచి ఆలోచన రావటము. ఎప్పుడైతే గురుడి యొక్క శుభదృష్టి కుజుడి మీద పడుతుందో ధార్మికత, ఆధ్యాత్మికత రావటము, కాకపోతే కొంత బీపీ ఫ్లక్చువేట్ అవుతుందండి, రక్త ప్రసరణ అధికంగా అంటే ప్రెజర్ బీపీ బ్లడ్ ప్రెజర్ పెరగటము. అదేవిధంగా ఈ గురుడి యొక్క దృష్టి రవి మీద పడటం వల్ల నేమ్ అండ్ ఫేమ్, రాజకీయంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటము, రాజకీయంగా పెను మార్పు రావటము, ప్రభుత్వంలో ఉన్నవారు తీసుకునే మార్పుల వలన ప్రజాదరణ పొందటం, ఇలాంటివన్నీ కూడా సహజంగా కనపడుతూ ఉంటాయి. ఈ రవిగ్రహం, బుధగ్రహం మరియు కుజగ్రహం, ఈ శుక్ర, ఇవన్నీ చూస్తే కూడా గంటాంతం నుంచి, ముఖ్యంగా శుక్రుడు చూస్తే 17 జూలై నుండి గంటాంతం నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా కుజుడు 20 జూలై నుంచి బయటకు రావడం జరిగింది. ఆగస్టు 8వ తారీఖు నుండి బుధుడు బయటకు రావడం జరిగింది. గంటాంతం అంటే గంటాంత నక్షత్రాలు అనేది మూల అంటే మొదటి 9 పాదాలు, 9 నక్షత్రాల తర్వాత 9, తర్వాత 9 ఇలా తీసుకుంటున్నప్పుడు మూల నక్షత్రం చివరి నుండి ఆశ్లేష నక్షత్రం చివరి పాదాల డిగ్రీల నుండి మూలలో మొదటిలోకి అడుగు పెడుతున్నాను. సో గంటాంతం క్రాస్ అయ్యి ఆల్రెడీ కుజ, బుధ, శుక్ర వచ్చేసాయి, ఇప్పుడు రవి కూడా రాబోతున్నాడు. అదేవిధంగా శని గ్రహాంతో చూస్తే రవి శని గ్రహాల స్థితి 6/8 అండి, షష్టాష్టక స్థితి. ఇలాంటి షష్టాష్టక స్థితి ఉండి రవికి శనికి ఉండి సహజంగా శని సుక్షేత్రమైన మకరంలో ఉన్నప్పుడు, సూర్యుడు తన స్వస్థానమైనటువంటి సింహంలో ఉన్నప్పుడు భూకంపాలు రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. వాల్కెనో అంటే ఈ అగ్నిపర్వతాల నుంచి లావా లాంటిది రావటము, ఇలాంటివి కొన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటిది కూడా చూడవచ్చండి. ఏది ఏమైనా కూడా రవి సొంత స్థానంలో ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, క్రియేటివిటీ పెరగటము, వృత్తిలో అభివృద్ధి జరగటము, నేమ్ అండ్ ఫేమ్ రావటం, ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా మీ జాతకంలో కనుక కాస్త బలహీనంగా ఉన్నా, తులరాశిలో ఉన్నా, లేకుంటే శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా, అంటే మీరు మకరంలో కావచ్చు లేకుంటే కుంభంలో కావచ్చు, ఇలా శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు కాస్త జలస్, అహంకారము, కోపము, చికాకు కూడా పెరుగుతూ ఉంటుందండి. అలాంటప్పుడు చివరిని చూద్దాము, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుందని. కాకపోతే అలా ఉన్నా కూడా ఇప్పుడు సొంత రాశికి వచ్చాడు కాబట్టి కాస్త బలం అనేది రవికి పెరిగింది కాబట్టి కొంత మీలో ఒక తేలిన నుండి కాన్ఫిడెంట్ లెవెల్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అతి ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెంట్ ఈజ్ గుడ్ బట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఈజ్ నాట్ గుడ్ అండి. కాబట్టి మీరు చేసే వ్యవహారాల్లో కానీ, మీ వృత్తి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ కాన్ఫిడెంట్గా ఉండండి, చక్కగా దూసుకెళ్ళండి, మంచి గోల్స్ పెట్టుకోండి, తప్పకుండా విజయం సాధిస్తారండి. ఇక్కడ ఏంటంటే
రవి యొక్క గురుడు యొక్క దృష్టి ప్రమోషన్కు, నియమన్ ఫేమ్కి, సన్కి అంటే కుమారుడికి ఉన్నతి, తండ్రికి ఆ నియమన్ ఫేమ్ రావటము ఒక ప్రాస్పరిటీ అనేది తప్పకుండా జరుగుతుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దామండి. వృషభ రాశి వారికి రవి గ్రహస్థితి అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఎలా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా వృషభ రాశికి చతుర్థ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాల స్థితి అనేది జరుగుతుందండి. పైగా ఈ దశమం నుండి గురుడు యొక్క దృష్టి అనేది చతుర్థ మీద పడుతుంది. కాబట్టి ఇది ట్రాన్సిట్, ఈ గోచరం అనేది చాలా ముఖ్యమైన ఫలితాలను ఇస్తుంది, చాలా ముఖ్యం కూడా అండి. ఇక్కడ నాలుగవ స్థానం అంటే కారకత్వాలు తీసుకుంటే తల్లి, ఫ్యామిలీ హ్యాపీనెస్, కుటుంబ సంతోషము, వాహనము, ప్రాస్పెరిటీ ఇవన్నీ మనము చెప్పుకోవచ్చండి. మరి ముఖ్యంగా ఈ మాసంలో వాహన యోగం, ఎప్పటి నుంచో వాహనాలు తీసుకోవాలన్న వాళ్ళకి వాహన యోగం కలుగుతుంది. కుటుంబ సంతోషం అనేది తప్పకుండా కనపడుతుంది. ప్రాపర్టీస్ తీసుకోవడము అంటే ఏదన్నా ఆ ఇల్లు కానీ వాహనం కానీ ప్రాపర్టీ, ఫ్లాట్, ప్లాట్ ఏదైనా సరే తీసుకోవడానికి అవకాశం బలంగా ఉందండి. కాకపోతే మీరు ప్రాపర్టీ విషయంలో కానీ లేకుంటే ఏదైనా రిజిస్టర్ చేసుకునే విషయంలో కానీ అగ్రిమెంట్ విషయంలో కానీ డాక్యుమెంట్స్ క్లియర్గా చదివి అంటే సిగ్నేచర్ సంతకం పెట్టడం అనేది చాలా ముఖ్యమండి. ఈ మాసంలో పట్టుదల గమనించగలరు. అదేవిధంగా ఇక్కడ వృత్తిలో గురుడు యొక్క దృష్టి అనేది ఉంది, కాబట్టి వృత్తిలో అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానం మీద రవి యొక్క దృష్టి పడుతుంది, దశమ నుండి గురుడు యొక్క దృష్టి చతుర్థ మీద పడుతుంది. కాబట్టి వృత్తి చేస్తున్న వారికి తప్పకుండా చిన్నపాటి నేమ్ అండ్ ఫేమ్ అనేది రావడం జరుగుతుంది, గుర్తింపు కలుగుతుంది. సో 4-10 సంబంధం అనేది కేంద్ర స్థానాల యొక్క సంబంధం కాబట్టి గ్రహాలు ఎక్కువగా 4-10 ఉన్నాయి కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుంది, అప్లిఫ్ట్మెంట్కి కారణం అవుతుందండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మంచి పేరు ప్రశ్నలు రావడం, వారు చేసిన కార్యక్రమాలు పబ్లిక్లోకి బాగా చూసుకుపోవడం, వాళ్ళు ఆ విధంగానే వాటిని ఎక్స్పోజ్ చేసుకోవడం లేదంటే కనుక దాన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల కూడా ఒక మంచి ఇమేజ్ కూడా కలడానికి అవకాశం అనేది బలంగా ఉందండి. మీ సంతానం గురించి కాస్త ఖర్చు చేయడం, వారి విద్య కొరకు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం బాగా తప్పిస్తారు. ఆ ఫలితాలు కూడా మీకు సఫలీకృతం అవుతాయండి. ప్రాపర్టీ విషయంలో కూడా ఇక్కడ ఏంటంటే ఎంతో కాలం నుంచి రెంట్కి వెళ్ళట్లేదు అనే ఆ విషయం కూడా మీకు శుభ ఫలితాలే ఉంటాయి. ప్రాపర్టీ రెంట్కి వెళ్ళటము, మంచి కిరాయి దొరకడము ఇవన్నీ కూడా మీకు నిలబెడుతుందండి. మరి రెమెడీస్ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆ 12 పోస్చర్స్ కూడా ఈ సూర్య మంత్రాలతో చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది. ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, ఓం సూర్య నమః, ఓం బాణమే నమః, ఇలా 12 మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలతో కనుక సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ స్పైన్ అనేది మనకు ఏంటంటే ఈ మూలాధార చక్రం నుండి సహస్రం వరకు ఈ షట్చక్రాలు యాక్టివేట్ కావడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుందండి. అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేయటము, శ్రీరామ రక్షాశాస్త్ర పఠనం చేయటము, అదేవిధంగా ఆదివారం పూర్తిగా ఉప్పు సాల్ట్ వాడకం తగ్గించుకోవటం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీటి వాడకం బాగా పెంచండి, ఎందుకంటే వాటర్ బాగా తీసుకుంటే, ఎందుకంటే ఈ మధ్య ఈ గ్రహాలన్నీ కూడా ముఖ్యమైన అగ్నితత్వ గ్రహాలన్నీ అగ్నితత్వ రాశుల్లో ఉన్నాయి కాబట్టి సో శరీరం వేడి చేయకుండా ఉండడం కోసం వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది బాగా జరుగుతుంది, శరీరంలో ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరణ జరుగుతుంది. కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటూ కనుక మనం ముందుకెళ్తే తప్పకుండా విజయం ఇదే అని చెప్పవచ్చండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైన వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సర్వేజన సుఖినం భవంతు, స్వస్తి.